వెంకటేశ మమదేహి కరావలంబం. మహానుభవ, కరములు మోడ్చి నమస్కరిస్తూ, భక్తితో ధ్యానిస్తూ, నేత్రములతో సేవిస్తూ, నేత్రానందంగా దర్శిస్తూ, గోవిందాన్ని పిలుస్తూ, తలుస్తూ, కొలుస్తూ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించవయ్యా. ఏడు కొండల వాడ, జాలిగుండెల రేడ, నిండు మనముతో వేడుకుంటే అండగానుంటానని చెప్పి కొండపైన నిలబడి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కళ్యాణ చక్రవర్తిగా ప్రతి ఇంటా కనబడి అందరికీ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి స్వామి, నీకు నమస్కారమయ్యా అంటూ లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. వారందరికీ కూడా శ్రీవారి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని. వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చకవరేణ్యులు పఠించేటటువంటి మంత్రాలను వినే భాగ్యం కలగాలని, విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కైంకర్యాలు వీక్షించేటటువంటి విధానం పెంపొందించుకోవాలని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి కటాక్షం ప్రతి ఒక్క భక్తునికి లభించాలని వేడుకుంటూ ఇక్కడ పఠించే మంత్రాలు వినే ప్రయత్నం చేద్దాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఒక్కసారి పిలుద్దాం, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందనామంతో వేడుకుంటూ విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచన కైంకర్యాలను వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే. మాయావి పరమానందం చక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహమోదతే అని వేడుకుందాం. నమో వెంకటేశాయ. దేవ సవిత పవిత్రేణ శివేన చ ఇదం బ్రహ్మమణి మహే వైశ్వదేవే పరదే దేవ్యాగారే వైదక్వై తరవా మేధవృష్టా వయావద్వద్ రమాద్యేజం వయస్వ్యార రావణీనాం వైశ్వర రామ జగన్నాపరాధో వాద ప్రాణే వై శిరోమయోగో జావామృతమే పయ జామయోమి వృదాపరే యజ్ఞయే నాపరేతాం బృహస్పతి దర్తమే పరశిష్టైర్దేవమన్వమే అగ్నే కృత్వై పురాహివాం తేన దేవా అపునదాం తేనాపోదివ్యంక సహాన్ తేన దివ్యేణ బ్రహ్మణా ఇదం బ్రహ్మ పణీమహే యః పావమాన్యే రధ్యేదే ఋషభిః సంవృతకం రసా సర్వగం చ భూతవస్తాదే సవితం వామ విశ్వరా పావమాన్యేధ్యో అధ్యేదే ఋషభిః సంవృతకం రసా తస్మై సరస్వతే గృహే క్షేరగం సర్పర్పదోదగం పావమాన్యే స్వస్తయనే సుదుగాహేపయస్వతిః ఋషభిః సంవృతోరస బ్రాహ్మణే స్వదగం హిదం పావమాన్యే విషంతునః ఇమం లోకవదోదగం కామాః సమర్థయంతునః దేవేర్దేవై సమాప్రదాః పావమాన్యే స్వస్తయనే సుదుగాహేపయస్వతిః ఋషభిః సంవృతోరసః బ్రాహ్మణే స్వదగం హిదం పావమాన్యే విషంతునః ఇమం లోకమదోదగం కామాః సమర్థయంతునః దేవేర్దేవై సమాప్రదాః పావమాన్యే స్వస్తయనే సుదుగాహేపయస్వతిః ఋషభిః సంవృతోరసః బ్రాహ్మణే స్వదగం హితం యేన దేవాత్ పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా యేన దశరథారేణ అవమాన్యపురంతవాన్ ప్రజాపత్యం పవిత్రం సదోత్మాయ గంభీరన్మయో తేన బ్రహ్మవిచోదయం పూతం బ్రహ్మపరేమహే ఇంద్రస్వహేతే సహమాపరాధో సోమ స్వస్యావరణ సమేత్యా తమో రాజా ఆవరణాది పునాగమ దాదవే సా మూర్చయించావనాదో తస్సయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానజేభ్య ఓర్తం జిగాదు వేదిరం సదాస్వద్యపతే ఓం శాంతస్యాం ప్రత్యాం దేవార్పితో మార్జయంతాం దక్షిణాయాం ప్రదేత్యాం దేవ వనస్పతయో నాగేభ్యో మార్జయంతాం సాంగృతోగే అస్తో ప్రజా
దేవసత్వాదృత ప్రసవే అశ్వరాహుభ్యాం భోష్ణ హస్తాభ్యాం ప్రతిగృహామి అజాద్వాణోజు దేవదక్షిణేరణ్యం తైరావణ దత్తమస్యాం మయోధాత్రే కామప్రగ్రహేత్రే తై గంగస్మాదాత్ కామకామాయ కామోధాతా కామకం సముద్రమాయుజ కామేన ఏషా తే కామదక్షిణ ప్రతిగృహామి సూత్రవతి యథాస్థానం దృష్ట్యాభ్యామి క్షమార్థం వృదాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు అని సూత్రవతి జయా సమేతులైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యక్రమం చేపడినా విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభిస్తారు ఆగమోక్త ప్రకారంగా. అయితే సకల విధములైనటువంటి విధానాలు పెందుపరచడానికి విశ్వక్సేనుల వారు ముందుంటారు. విశ్వక్సేనుల వారిని ఆహ్వానించిన తర్వాత రెండవ కైంకర్యంగా పుణ్యాహవచనం చేస్తారు. శుద్ధి పుణ్యాహవచనమని వైఘాన సాగమం ప్రకారం తిరుమలలో జరిగే కైంకర్యాలన్నీ విఘన సోత్తములో సగిన విధి విధానములకు తగినట్లు మహానుభావులు విఘంసల వారు అందించిన ఆగమాన్ని అనుసరించి నిర్వర్తిస్తారు. అలా స్థలశుద్ధి, మనశుద్ధి, వచశుద్ధి అనే మూడు విధాలుగా శుద్ధి పుణ్యాహవచన కైంకర్యం నిర్వర్తిస్తారు. పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుమల విభవంబు తిలకింపశక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. భక్తులారా, మన ఊరికి తిరుమల ఎటువైపు ఉందో అటువైపు ఒక్కసారి నిలబడి తిరిగి రెండు చేతులు శిరస్సును ఉంచుకుని ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని పిలిస్తే స్వామి వింటాడు, కనుగొంటాడు, రమ్మంటాడు, చూడమంటాడు, అనుగ్రహాన్ని ఇస్తానంటాడు. పిలవటం మన ధర్మం. అలా పిలిచినప్పుడు కళ్యాణంలో మనమే కాదు దేవతలందరూ కూడా వస్తారు. ఇంద్ర దిక్పాలకులు, బ్రహ్మ దేవతలందరూ కూడా అందరికీ అంకురార్పణలో స్వాగతం పలికారు. తరువాత రక్షించేవాడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. ఎప్పుడూ జరిగేదంతే, రక్షించే భగవంతుణ్ణి భక్తుడు వేడుకుంటూ ఉంటాడు. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలు ఇచ్చేదేవుడు అని అన్నమయ్య చెప్తాడు. అలా రక్షించమని వేడుకుంటూ రక్షాబంధన కైంకర్యానికే ప్రతిసర బంధనం అని పేరు. ఇక్కడ పఠించే మంత్రాలు విందాం, స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు, విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి సూక్తయుక్తముగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుంటూ భక్తులంతా వీక్షిస్తూ ఉండగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక నమో వెంకటేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమః అని ఒక ఆధ్యాత్మిక సంస్కారంతో కూడిన నమస్కారం చేస్తే ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ లభిస్తుంది. భగవంతుడి యొక్క కటాక్షం అందరికీ కావాలని కోరుకోవాలి.
మనకు మాత్రమే కావాలని కోరుకుంటే ఆయన కూడా ఆలోచిస్తాడు. అందరికీ కావాలని కోరుకుంటే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః అని వేదం చెబుతున్నట్టు ఏ పని చేసినా 10 మందితో కలిసి చేయమన్నారు. రామావతారంలో చెప్పినదే, కృష్ణావతారంలో చెప్పినదే. రామావతారంలో కూడా 10 మందితో కలిసి అటు ఋషులు కావచ్చు, మరి వానరులు కావచ్చు, మునులు కావచ్చు, ఇంతమందితో రాముడు కలిసే ఉన్నాడు. 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. దశవర్ష సహస్రాన్ని, దశవర్ష శతానికి అందరికీ ఆనందాన్ని కలిగించాడు. ఇప్పటికీ రామరాజ్యం అంటే చాలా గొప్ప, ఎందుకంటే శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, ఇదొక్క మాట ఉన్నది కాబట్టి. అక్కడి నుంచే వచ్చింది ఈ మాట, శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. సర్వ జగత్తుకు రక్షకుడు శ్రీరాముడు, ఎందుకంటే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం నమ అని చెప్పాడు. నేను ఒక వ్రతం చేపడుతున్నాను, అది సమస్తమైనటువంటి వారిని కాపాడుతాను, రామాన్ని వారం అంటే చాలు, వారిని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఇది విశేషం. అందుచేత కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికి ధర్మ సంస్థాపన కోసమే ఆయన ఉన్నానని చెప్పాడు. ఏదామాం ప్రపంచంతి అంటాడు గీతాచార్యుడు. ధర్మము ఎక్కడ ఉందో అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు. అందుకనే కృతేత నారసింహచ్చ త్రేతాయం రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ కలవ వెంకటనాయక. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వెలుగొందుతూ ఉన్నారు. స్వామివారి దక్షిణహస్తానికి కంకణధారణ తదుపరి, ఉభయ దేవేరుల వామహస్తానికి అర్చకవరేణ్యులు సభక్తిగా కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. రక్షించేటటువంటి భగవంతుడికి అండగా, నిండుగా, తోడుగా, నీడగా, మెండుగా ఉండి భక్తుల యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా స్వామివారికి విన్నపాలు, వినవలు, వింత వింతలు అని అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా అన్నీ కూడా విన్నపాలు విన్నవించి వారిని కాపాడమని, భక్తుల్ని రక్షించమని అమ్మవారు ఎప్పుడూ పురుషకారత్వం నిర్వర్తిస్తూ ఉంటారు. దీన్నే ఆంగ్ల పరిభాషలో రికమెండేషన్ అంటారు. అమ్మ అనుగ్రహం లేదా అయ్యకటాక్షం కలుగుతుందా? అందుకని అమ్మని వేడుకోవాలి. ఓర్పు కావాలంటే భూమాతను వేడుకోవాలి. క్షమయా ధరిత్రి అని కవులు వర్ణించారు. ఓర్పు ఎంతో అవసరం. ప్రతి వ్యక్తికి ఓర్పు చాలా అవసరం. ఓర్పుతో ఉన్నటువంటి మనిషి జీవితము నూనెతో వెలుగుతున్నటువంటి దీపంలాగా ఉంటుందంటాడు ఒక తెలుగు కవి. అందుచేత ఓర్పు చాలా, దీపము తాను వెలుగుతూ 10 మందికి వెలుగునిస్తుంది. అలాగే ఓర్పుతో ఉన్నటువంటి మనిషి సమాజంలో ఒక సమున్నతమైనటువంటి స్థితిలో విధానాన్ని పొందుపరుచుకోగలుగుతాడు. అందుకని ఓర్పు, ఓపిక చాలా అవసరం. అలాంటి ఓర్పు, ఓపిక ప్రతి వారికి కలగాలంటే క్షమయా ధరిత్రి, భూమాత యొక్క క్షమాగుణం అందరికీ కలగాలని అర్చక స్వామివారు భూమాత యొక్క వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించారు. తదుపరి కైంకర్యంగా అర్చకవరేణ్యులు కూడా కంకణధారణ నిర్వర్తించుకుంటున్నారు. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామివారి యొక్క కళ్యాణాన్ని సభక్తిగా నిర్వర్తిస్తూ వీక్షించే భక్తులందరిలో ఆధ్యాత్మిక భావన పెంపొందేటట్లుగా భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్త అయి వీరు నిర్వహించే ప్రతి కైంకర్యము ప్రతి ఒక్క భక్తునికి ఆనందాన్ని కలిగించాలని వేడుకుంటూ వారు కంకణదానం నిర్వర్తించుకున్నారు. భక్తులారా, ఇది రక్షాబంధనం. దీని తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా ఆజ్య రూపంలో హవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ పఠించే మంత్రాలు విందాం, తెరపడేటప్పుడు సంకీర్తన విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం, శరణం ప్రపంచ హవ్యదాదే నిహోదాసతు భేజే ఐదే మన్నస్వా మమదే మన్నస్వా సరస్యే మన్నస్వా దేశద ప్రసోవా తస్సద్వరేహ నింబర్గో దివస్తిమహే యోర ప్రోద్యాదే బ్రహ్మదే జ్ఞానం మనం ప్రస్తాత్ ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేరభ్యర్థ్య సోమో దేనగం సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇంద్రమావాహయామి చంద్రమావాహయామి సోమా నమః సర్వోపచారేరభ్యర్థ్య
Namanupadishyami, adhirvanostam, vambroksha, patradhanamadhaya, asasaryasya rasvahe, abodagre prajidasta, vishnastapaja pratya, vishnastapaja, tashrada vishnastapaja, prenja vishnastapaja, pastapadatam vishnastapaja, prudase, drubase,
మోచి ఎవరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశాడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈయడమము మన్నించి ఇంత సేయవయ్యా వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశాడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా ఇద్దరి విభవాలు మేము చూడవలదా తీయడమము మన్నించి ఇంత సేయమయ్యా పేరుకొని తమ వద్ద పేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద పేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా తీయడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా తీయడమము మన్నించి ఇంత సేయవయ్యా చింతామణి గజాన విస్తారకస్య దేవాదుర ప్రస్తారకస్య గృహాజమానస్య వయః పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవన నిర్మిత సంతానోద్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధాన కంపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీపదాది నారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదవ్యక్తమిదమహంకార ప్రదీయతేజో వాయురాకాశాత్ తైరావణైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కుర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతదేవతి మహామండపష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠిత అతరమితర తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోపరితలే బోర్లోక బోర్లోక సువర్లోక మహర్లోక జనలోక తమోలోక నిత్యలోకాగ్నే సప్తలోకస్య అథోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపద మణిమండల మండితే దిగ్దండ సుందార్తంబోర్తంబుదే లోకాలోకేజు మణైతే తమనా సాగరే ప్రవృతే తంబో వృక్షా సప్తే దీపైర్దేపుదే మహేంద్రాదే సప్తగలపర్వత విరాజితే యమకూటానుభారిష్టాత్మకే ఇంద్ర ప్రస్థాద నవగంధాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్ర ప్రస్థ పాంచజన్య సింహాలంతకే పంచాషట్ కోసల విస్తీర్ణ భౌమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్గే భారతఖండే
దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్య రేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశవోర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాధిపతీర్ణ అమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సారూప్య సామీప్య సారూప్య సాయుత చతుర్విధమోక్ష బల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార కుమార సారభే భృగ్వత్మీతి కాస్తవాహే గురుజాతుర్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ ప్రకృతోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమద నారాయణస్య అనేకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమా మహావైకుంఠ నాయకస్య శ్రీమద్ వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేర్స బృహస్పతి భారద్వాజ రాజే ప్రవరాన్వద భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రభాసదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోనత్రే ఆంగేరస బృహస్పతి భారద్వాజ ప్రవరాన్వద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వయజమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోద్యాదివసాద్ ప్రస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరభాస్దే శ్రమణ పౌత్రాయ ఆంగేరస బృహస్పతి భారద్వాజ కార్య ప్రవరాన్వద భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానుగుణ పరీతి విరాజిత అవతారవందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బృహస్పతి భారద్వాజ కార్య ప్రవరాన్వద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తరోగ పరివారణాయ కిరీటకేయూర్హార్ దివ్యావరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరాయ దివ్యమాయోపశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణవాహనారూఢాయ అచింత్యాస్వభావలావణ్య నిత్యయవ్వన తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ప్రగజ సమాత్మన సోత్రాత్మస్య సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విస్తంభన సౌభాగ్య శ్రీవత్సే ప్రవరాన్వద శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణావక్షస్థల నివాసినీం ఆనందకరాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కాస్యమావసారణైత్రవత్యాచ ప్రవరాన్వద కాస్యవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం పుణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాపణే ఘోషితాం దాస్యామి విష్ణవేదోప్యం బ్రహ్మలోకే దేశయా కన్యాదార ముహూర్త సుముహూర్త మహాంతో గుణంతో సుముహూర్తోస్తు శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ మరీచోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అని అర్చక స్వామివారు ఇంతకుముందే మనకు వినిపించారు. అదేవిధంగా ఆంగీరస బార్హసత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరానంద భారద్వాజ గోత్రికుడై స్వర్ణ గరుడ వాహనారూఢై అచింత్యద్భుత నిత్యవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై నవమోహన సుందర మందహాసుడై భక్తులందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఆనంద నిలయవాసుడైనటువంటి శ్రవణ నక్షత్రంలో మకరరాశులు అవతరించినటువంటి శ్రీనివాస స్వామి అనే వరుడు ఎంత గొప్ప విశేషమండి. భక్తులందరికీ అందుబాటులో ఉండేటటువంటి భగవంతుడు, ఎందుకంటే సర్వసులభుడు. అందుకనే అమ్మవారిని చేపడుతున్నారు, ఇప్పుడు మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నారు అర్చక స్వామివారు.
మాంగళ్య పూజను దర్శించడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఎలాంటి స్వామి శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం సురేశం, విశ్వాధారం, గగనసస్యం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్యానగమ్యం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్యానగమ్యం, వందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం అని, అతడు లక్ష్మీకాంతుడు అన్నీనొసగగాను అని సంకీర్తన కూడా ఉంటుంది. ఎందుకంటే ఏది కావాలన్నా అడగాలి మనం. అడిగిన దాన్ని లేదనక కాదనక రమ్మని పిలిచి ఇవ్వగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా కలియుగంలో అంటే జగద్రక్షకుడైనటువంటి వెంకటేశ్వరుడు. అందుకే ఇతడు ఒకడే సర్వేశ్వరుడు, శ్రత కమలాక్షుడు, శ్రీ వెంకటేశ్వరుడు అంటాడు అన్నమాచార్యుల వారు. అలాంటి మహానుభావుడు అమ్మవార్లను చేపట్టేటటువంటి శుభవేళ ఈ అభిజిత్ లగ్నంలో, నిత్య కళ్యాణోత్సవంలో, మాంగళ్య పూజ అనంతరము ఉభయదేవర్ల గళసీమలో మాంగళ్యధారణ చేస్తారు. భార్గవి అని పిలుస్తున్నారు. భృగో సంకల్పతనయా, ఉత్తర పలుగుని నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవైనే కన్యారత్నము. అదేవిధంగా కాశ్యపి కశ్యప ప్రజాపతి సంకల్పతనయగా, రేవతి నక్షత్రములో మీనరాశిలో అవతరించినటువంటి భూదేవైనే కన్యారత్నమును ఇచ్చి, వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా కళ్యాణోత్సవములో కన్యాదానయుక్తమైనటువంటి విధానముతో నిర్వహించడం జరుగుతున్నది అని సంస్కృత పద భూయిష్టమైనటువంటి కన్యాదానయుక్తమైన మహాసంకల్పం సమ్మిళితమైనటువంటి శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరణను ఇప్పటివరకు అర్చకవరేణ్యులు మనకు వినిపించారు. వినే భాగ్యం మనకు కలిగింది, చూచే భాగ్యం కలుగుతున్నది. అర్ఘ్య, పాద్య, ఆచమనీయాది కైంకర్యాలన్నీ కూడా మాంగళ్య పూజలో సభక్తిగా అర్చనా కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన వాడు ఆయన. కానీ మనం అడిగేటప్పుడు ఆలోచించుకుని అడగాలట. సమాజ హితాన్ని కాంక్షించి, లోకహితాన్ని కాంక్షించి మనం కోరాలి. ఇక్కడ మాంగళ్యధారణ చేసేటప్పుడు కూడా లోకరక్షణ, జీవరక్షణ, జగద్రక్షణ కొద్దిసేపట్లో అర్చకత్వం పఠిస్తారు. మాంగళ్యం తంతునైనా లోకరక్షణ, జీవరక్షణ, జగద్రక్షణ అనే మూడు పదాలు ఉపయోగిస్తారు. ఈ రక్షణే లోకానికి తగినటువంటి విధానాన్ని పొందుపరిచేది. అసలు శ్రీవారి కళ్యాణోత్సవం అంటేనే లోక కళ్యాణం, జగత్ కళ్యాణ కారకం, ఆనంద నిలయం అసలు కళ్యాణ వీక్షణం ఆనందదాయకం. అందుకనే కళ్యాణం కడు రమణీయం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అన్నారు. అదేవిధంగా అతడు లక్ష్మీకాంతుడు అన్నయ్య నొసగ్గాను. ఇతరులు వేడుకుంటే ఏమి ఫలము అంటే ఇంకెవరినైనా ఆశ్రయించాలా? భగవంతుని ఆశ్రయించిన తర్వాత అన్యుల్ని ఆశ్రయించవలసిన అవసరం ఏముంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి ఆయన్నే ఆశ్రయించాలి. ఆ లక్ష్మీకాంతుడైన స్వామినే వేడుకోవాలి. అలా వేడుకుందాం, నమస్కారం చేసుకుందాం. మాంగళ్యం తంతునా జగజ్జీవన హేతవే కంటే భద్రామ శివకే కంటే వసరదాంశయం ధ్రువంతే రాజావరుణా ధ్రువంతే వా బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చర ఇంద్రేదాం ధ్రువం మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతవే కంటే భద్రామి శుభగే కంటే వజరదాం సదం మాంగళ్యం దంతునా జగజ్జీవన హేతవే కంటే భద్రామి శుభగే కంటే వజరదాం సదం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంద త్రయతాం ధ్రువం మాంగళ్యదాళమహార్త సమహార్త మహాంతో నిగృహంత సమహార్తస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొ
నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక మోదముతో నొక్క మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొక్క మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక స్వగర్భాంగం రాజహోం హోషే అయితేమన్నస్వా ఉదయమన్నస్వా సరస్యమన్నస్వా దేశ ప్రసోవా హిమాల్లాజానవిగార్యాం జాతాంజరిష్యమాణాంజాం అమృతే సత్యే ప్రతిష్ఠితం అథర్వపిదం మే గోపాయ రసవన్నమిహాయుషే అదబ్ధాయోసే తదనో హవిజన్నపిదం గ్రణ సర్గస్య వసన్మే గోపాయ విపాదో యే చతుష్పదః అష్టాశవా స్త్రియ ఇహాగ్నే సభా సుగా సప్రభ సభాన్మే గోపాయ సభ్యా సభాసద కాణేంద్రియావదం సర్వమాయరుపాసద అహే పత్నయ మంత్రన్మే గోపాయ యముషయ స్త్రియదావితో రుజస్సామానిజోగుంసి సాహిశ్రైరమృత ఓం భువస్వాహం స్వస్వాహం గోర్వస్వాహరమగ్రస్తాసే అశ్రయదేవస్వగదో నారాయణస్య శ్రేయత్పదే పురుషోత్తమస్య విగ్రాంతగౌరి బ్రహ్మాండనాయకస్య శ్రీభోమీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే రుణా దోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవమహోషే ఐదేమన్నస్వా ఉదయమన్నస్వా సరసేమన్నస్వా అదో దేవామంతురాయ విష్ణుజక్రమే పృథివ్యా సప్తదామ విశ్వాహ విష్ణుజక్రమే త్రేధాయ దేవదం సమోణమస్వాయం సురే స్వాహ త్రేణిపదాచక్రమే విష్ణుర్గోప అదాభ్యదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణా కర్మాణి వస్త్రేత ప్రధాని వస్మదేంద్రశ్చాం స్వాహ తద్విష్టాపురం పదగం సదావసందే సూర్య నవే విలక్షరాజరగ స్వాహ తద్వ్రాజాగ్రవాగం ముందదే విష్ణాపరం పదగ స్వాహ ఓం గోస్వాహ ఓం గోస్వాహ ఓం స్వస్వాహ ఓం గుర్వస్వస్వాహ
నిత్యం సర్వయజ్ఞకృతం భవేదే శ్రయాగ్నిర్భవదే ఆదిత్య సోమో నమః త్రయార్జం జములగ్ని త్రయార్జం కాస్తవగ్ని త్రయార్జం తద్దేవానాం ప్రేమేన త్రయార్జం తద్దేవానాం త్రయార్జం దీర్ఘాయుత్వాయ స్థిరాయ బలాయ బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్టామయోపవస్థానమూర్జే ృథివ్యాసంభవర్తమే బ్రహ్మవర్తదాయత్వా అనురయేనామేశ్వరస్తమేకాపతిమస్యాచరంసే భగవాన్ తృప్తోన్నమ కయేన వాచా మనసేంద్రియర్వా విద్యాత్రా వా ప్రకృతే భావా సాక్షాత్ శ్రీమన్నారాయణాయ సమర్పయామి తంసే శ్రీనివాసార్పితమస్త బ్రహ్మానుపాస్యామి అగ్నిముత్పాస్యామి ఆదిత్యమపగస్యాయజ్ఞేశ్వరాయ నమః గుణభారనివేద్యం సమర్పయామి ఆద్యోభారం సమర్పయామి సుప్రీతాసంహారభావంత తస్త బ్రహ్మార్పితమస్త సర్వం శ్రే శ్రీనివాసార్పితమస్త సర్వం శ్రే కృష్ణార్పితమస్తు సమస్త హోముల ఫలితము భగవంతుడికి చెందటమే హోమకైంకర్యం యొక్క పరమావధి. జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని భట్టారకుడు అందరికీ కూడా దేవతలకు ఆజ్యరూపంలో హవిస్సులు అందించి తర్వాత మిగిలిన ద్రవ్యాలను అర్చక స్వామి వారు ఆజ్యోపహారం గుడోపహారం అనే పేరుతో అన్నింటినీ కూడా అగ్ని భట్టారకు సమర్పించి తరువాత ఇలాంటి కైంకర్యం నిర్వర్తించే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆధ్యాత్మిక భావనతో నమస్కరించడం విశేషం. మనం కూడా ఈ సమయంలో గోవింద అని పిలవటం మన ధర్మం, మన ధర్మం. యజ్ఞరక్షక గోవింద, గోవింద అని గోవిందుని వేడుకున్నాం. యజ్ఞో యజ్ఞపత్రి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన. ఎవరు రక్షకుడో ఆయన్ని రక్షించమని వేడుకోవాలి. ఎవరు రక్షించగలిగినటువంటి సర్వసమర్థుడో ఆయన ఎందు మనం భక్తి కలిగి ఉంటే ఆయన మనని కటాక్షిస్తాడు. అలా
భగవంతుడియందు భక్తి భావన కలిగి మధుర భక్తితో స్వామి యందు ఆధ్యాత్మికమైన వెల్లివెరిసి తద్వారా స్వామిని 30 పాశురములతో విజ్ఞాపన చేసి వేడుకుని స్వామి అనుగ్రహాన్ని పొంది ఒకనాటి రాత్రి స్వామి కళలో కనపడి తనను వివాహమాడినట్టుగా 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో కలిసి వచ్చి వివాహమాడినట్టుగా కలగని ఆ కళని ఇళ్లలో నిజం చేసుకున్నటువంటిది ఏరారందగణ్ణి యశోద ఇళం సింగం అన్నది అమ్మవారు. అలాంటి స్వామిని పొందడం చాలా విశేషం. అందుకని గోదాతశేరి నమయమిదం భూయేవాస్తు భూయహ అని వేడుకుంటూ గోదాదేవి సప్నవృత్తాంతం వారణమాయరాన్ని వీక్షించాం. తదుపరి పుష్పమాలా పరివర్తనం సూచన కొద్దీ చూడాలనిపించేటటువంటి కైంకర్యం. అనేక రంగులు, అనేక రకములు, అనేక జాతులు అన్నీ కూడా భగవంతుడికి అమ్మవారికే సమర్పణ. అమ్మవారికి అలంకరిస్తున్నారు. చూడండి, అమ్మవారు పచ్చని పట్టువస్త్రమును బాగుగా దిర్చిన భూషణంబులు విచ్చిన పుష్పమాలికలు వే విధమున్ కనువిందు చేయగా వచ్చిన భక్తులెల్లనిడు వందనమున్గొని వాంఛితంబుగన్ ముచ్చట తీర్చు నీ గునిదె మృక్కుచునుంటిమి వెంకటేశ్వర. స్వామి, నీకు సమర్పించిన పుష్పమాలను అమ్మవారికి సమర్పించావు, అమ్మవారు తిరిగి నీకు సమర్పిస్తారు. ఒకరికి ఒకరు తోడై పరస్పరము అర్థం చేసుకుని పారమార్థిక చింతనతో వ్యవహరిస్తే గృహస్థాశ్రమ పరమార్థం అనేది చక్కగా వనగొడుతుందని పుష్పమాలల ద్వారా చెబుతున్నావా వెంకటాచలపతి? ఓ ఆనంద నిలయవాస, నీ దివ్యధామ దర్శన భాగ్యం, ఆనంద నిలయసగర దర్శనం ఆనందదాయకం, నీ ఆనంద రసైకమూర్తివి, గగన తలాన్ని తాకేటటువంటి ఆనంద నిలయ గోపుర ప్రాకారాలు దర్శించినప్పుడు మా మదిలో ఉవ్వెత్తున ఎగిరేటటువంటి ఉత్సాహమే నిజమైనటువంటి ఆనందం. అవాంగ్మానస గోచరుడైన స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తూ శిరస్సంజలి మాదాయని శిరస్సున చేతులు ఉంచి గోవిందాన్ని పిలవటమే నిజమైనటువంటి ఆనందం. తలంబ్రాల కార్యక్రమాన్ని పిడికిడ తలంబ్రాల పెండ్లి కూతురని పథక వితాపితామహుడు అనుసంధానం చేసిన సంకీర్తన వింటూ అక్షతారోపణ కార్యక్రమాన్ని వీక్షించడమే నిజమైనటువంటి ఆనందం. శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడం నిజమైనటువంటి ఆనందం. ఆనంద నెల దర్శనాన్ని పొందడం నిజమైనటువంటి ఆనందం. భగవంతుణ్ణి పిలవటం ఆనందం, కొలవటం ఆనందం, వేడుకోవటం ఆనందం, తలవటం ఆనందం, నమస్కరించడం ఆనందం, మన సంస్కారాన్ని తెలియపరచడం ఆనందం. అందుకనే ఆనందంగా విందాం పిడికిడి తలంబ్రాల పెండ్లి కూతురు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.